కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్. సునీత విలియమ్స్ గారు తిరిగి వస్తారా? వెళ్ళేటప్పుడే దాంట్లో కొన్ని లీక్స్ చూశారు, ఒక లీక్ అయినా దీన్ని పంపించారు, తెలిసి పంపించారు. తెలుసు కదా సార్, రిటర్న్ అనేది ప్రాబ్లం అవుతుంది. బట్ హ్యూమన్ లైఫ్ అట్ స్టేక్ ఆర్ నాట్, దే ఆర్ నాట్ వరీడ్ సైంటిస్ట్. స్టార్ లైనర్ అనేది టెస్లా కంపెనీ వాళ్ళ, అలన్ మస్క్ వాళ్ళదు. సో ఇప్పుడైతే ఆమెను క్షేమంగా తిరిగి తీసుకురాగలరు అన్న నమ్మకం ఉందా? కల్పన చావ్లా అని మన ఇండియన్ యువతి చనిపోయారు. హైదరాబాద్ నగరం అనేది తెలుగు వాళ్ళు మెచ్చుకోదగ్గది, ఎందుకంటే ఇక్కడే ఇండియాలో వాడే ఈ గ్యాస్ బాటిల్స్ మెటీరియల్ ఇక్కడే తయారవుతుంది. డ్రోన్లు కూడా అదే సంతతికి చెందిన ఇంకో కొత్త బిడ్డ, టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. కొన్నేళ్ళు ఈ స్పేస్ స్టేషన్ ఇక్కడ ఉండి తర్వాత స్పేస్ స్టేషన్ రీప్లేస్ చేసి కొత్త స్పేస్ స్టేషన్ పెట్టడం, మంచి ఐడియాని ఇచ్చారు. కొండను కొట్టి లెవెల్ చేసి ఇల్లు కడుతున్నారు కదా, అలా ఎందుకు పెట్టకూడదని మంచి సలహా ఇచ్చారు మాకు, చాలా బాగుంది. నమస్తే వ్యాస్. సునీత విలియమ్స్ మన భారత సంతతి. జూన్5న బోయింగ్ స్పేస్ షిప్ ద్వారా స్పేస్ స్టేషన్కి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసే. కానీ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అది కేవలం 10 రోజుల యాత్ర మాత్రమే, కానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 రోజులు దాటింది, ఇంకా అక్కడి నుంచి సునీత విలియమ్స్ తిరిగి రాలేదు. మనం రీసెంట్ గా చూసిన న్యూస్ ఏంటి అంటే, స్పేస్ షిప్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హీలియం లీకేజ్ ఉంది, వాళ్ళు తిరిగి రావడం అనేది ఇంకా డిలే అవుతుంది. అసలు వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారన్న ప్రశ్నలు కూడా 20 రోజుల తర్వాత మొదలవుతుంది. అసలు ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, మనతో డిస్కస్ చేయడానికి కేవీఏ చక్రవర్తి గారు ఉన్నారు, ఎక్స్ సీనియర్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇస్రో. నమస్తే సార్. సునీత విలియమ్స్ గారు మన భారత సంతతి వెళ్ళారు, కానీ బోయింగ్ అన్న పేరు వింటేనే చాలా మందికి గుబులు పుడుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ప్రీవియస్ డిజాస్టర్స్. సో డిలే అయ్యే కొద్దీ జనాల్లో ఇంకా ఉత్కంఠత, బాధ కూడా కొంచెం అని చెప్పొచ్చు, వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా లేదని. అసలు ఏం జరిగింది సార్, సునీత విలియమ్స్ గారు తిరిగి వస్తారా? స్టార్ లైనర్ బోయింగ్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న సైంటిస్టుల్ని కలిసి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వాళ్ళు వెళ్ళారు. దీనికి ముందు ఎలా వస్తారు ఏమిటి అనేది అని చెప్పే ముందు, ఇది ఎలా వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఈ ప్రాబ్లమ్స్ ముందు తెలుసా, తెలిసినా కూడా ఎందుకు పంపించారు అనేది చెప్తే మీకు అందరికీ విశ్లేషణ బాగుంటుంది. ఇది జూన్1న ఇది లాంచ్ చేశారు, స్టార్ లైనర్ బోయింగ్ అనేది. స్టార్ లైనర్ అనేది టెస్లా కంపెనీ వాళ్ళ, అలన్ మస్క్ వాళ్ళది ప్రైవేట్గా పెట్టిన ఆర్గనైజేషన్. ఈ రాకెట్ లాంచింగ్, శాటిలైట్లు ఇవన్నీ విహారయాత్ర, ఔటర్ స్పేస్ విహారయాత్ర చేయడానికి అది మీరు చదివే ఉంటారు పెట్టారు. నాసా వాళ్ళు అనేవాళ్ళు, నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీని ప్రైవేట్కి ఇచ్చారు, ఇవన్నీ వాడుకుని చూడండి అని. దాంతో వీళ్ళు బోయింగ్తో టైఅప్ అయ్యి, బోయింగ్ అనేది ఒక విమానయాన సంస్థ, అందరికీ తెలుసు బోయింగ్ అంటే విమానాలే తెలుసు, వీళ్ళేంటి రాకెట్లు ఏమిటి, స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ షటిల్ స్పేస్ క్యాప్సూల్ని తీసుకువెళ్ళడం ఏంటి, ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ, దే ఆర్ ద ఓన్లీ ఫ్యాబ్రికేటర్స్ ఆఫ్ ద స్పేస్ క్యాప్సూల్ యాజ్ పర్ ద డిజైన్ గివెన్ బై ద అలన్ మాస్క్. వాళ్ళు ఇచ్చిన దాని స్టాండర్డ్స్ ప్రకారం అవి చేసి ఇచ్చారన్నమాట. ఇది జూన్1న వెళ్ళేటప్పుడే ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. అప్పుడే దాంట్లో కొన్ని లీక్స్ చూశారు, ఒక లీక్, స్మాల్ లీక్ అయినా దీన్ని పంపించారు, తెలిసి పంపించారు. ఎస్, ఎందుకు అంటే తర్వాత చివరిలో మీకు చెప్తాను. అక్కడికి స్పేస్ స్టేషన్ చేరుకున్నాక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానం చేస్తారు దీన్ని, ఈ క్యాప్సూల్ని. రెండు ప్రెషరు బ్యాలెన్స్ అయ్యాక ఆ క్యాప్సూల్ రెండు తెరుచుకుని లోపల ఇంటర్నల్గా రెండు తెరుచుకుంటాయి, హాఫ్ సర్కిల్ కింద ఒక హాఫ్ సర్కిల్ పైన ఎలా వెళ్తుంది, ఇది ఇలా తెరుచుకుంటారు, రెండు మీట్ అయ్యి దీంట్లో బోన్లో వాళ్ళు పులి బోన్లు ఉంటాయి చూసారా, రెండు దగ్గరికి వెళ్ళాక రెండు తెరిస్తే లోపలికి వెళ్తారు వీళ్ళు, అటు ఇటు తిరుగుతారు. అలాగే ఇది కూడా అన్నమాట. మీరు అడిగారు చాలా మంచి ప్రశ్న, తెలిసినా ఎందుకు పంపించారని. అక్కడికి వెళ్ళాక మొదటి నుంచి ఒకటి లీక్ ఉంది, అక్కడికి వెళ్ళాక ఇంకో 4 లీకులు కూడా చూశారు దీన్ని. పులు మన యార్డ్కి వచ్చినప్పుడు డాకింగ్ చేస్తారే, అలాగే దాంతో లాక్ చేస్తారు. దాన్ని డాకింగ్ చేసిన తర్వాత ఇంకొక 4 లీకులు అయ్యాయి, దే ఆర్ నాట్ వరీడ్ సైంటిస్ట్. తర్వాత అది కాకుండా థ్రస్టర్స్లో కూడా ప్రెషర్ తగ్గిపోయింది, అక్కడ కొన్ని థ్రస్టర్స్ ఉంటాయన్నమాట, దాన్ని డైరెక్షన్ మెయింటైన్ చేయడానికి, ఫోర్స్ డైరెక్షన్ మెయింటైన్ చేయడానికి థ్రస్టర్స్ ఉంటాయి. మేము కూడా పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో మేము శాటిలైట్ థ్రస్టర్స్ అన్నీ మేము వాడతాం. అయినా సరే వాళ్ళు చేయవలసిన ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసుకుని అడిగా ఉన్నాయి. వెనక్కి వద్దామంటే ఈ ప్రెషర్ చాలటల్లా,
హీలియం లీక్ కి అవిను, దాన్నే వాడాలి, అదే గ్యాస్ బాటిల్స్ అదే థ్రస్టర్స్ వాడాలంటే మళ్ళీ వెనక్కి రావడం కష్టమేమో అని చెప్పి ఇన్నాళ్ళు డిలే చేశారు సార్. కానీ ఇన్ని లీక్లు ఉన్న బీయింగ్ అంటే సునీత విలియమ్స్ అంటే చాలా మందికి ప్రపంచం అంతా తెలుసు, అలాంటి ఆవిడని అంటే ఆవిడ ఒక ట్రెజర్గా చూస్తారు, అలాంటి ఆవిడని ఇలా లీక్ అవుతుందని తెలిసి అందులో ఎక్కించడం, తర్వాత మీరు ఏదైతే చెప్పారో అక్కడికి వెళ్ళిందో స్పేస్ షిప్తో డాకింగ్ చేయడం, డాకింగ్ చేసేటప్పుడు కూడా 4 లీక్లు అన్నారు, ఇదంతా అంటే బీయింగ్ అన్ ఆస్ట్రోనాట్ వాళ్ళకి తెలుసు కదా సార్ రిటర్న్ అనేది ప్రాబ్లం అవుతుంది. బట్ హ్యూమన్ లైఫ్ అట్ స్టేక్ ఆర్ నాట్, యా ఎందుకు వెళ్ళారు వీళ్ళు అనే ప్రశ్న మీరే వేసుకోవాలి. ఎందుకని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానం అయ్యి వాళ్ళతో కలిసి ఎక్స్పెరిమెంట్ చేసినారు, ఆల్రెడీ ఇవన్నీ లేకుండానే వాళ్ళు బతుకుతున్నారు కదా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అన్నీ ఉన్నాయి, గాలి అన్ని ఆహారం అన్నీ ఉన్నాయి, అక్కడ బతుకుతున్నారు కదా. వాళ్ళు ఇవన్నీ రిపేర్లు చేసుకుని రాగలరా రేరా అన్నీ స్టడీ చేస్తున్నారు, అందుకని అక్కడ ఉన్నారు. ఇంకో 2 రోజులు డిలే అయినా ఏం పర్వాలేదు, వాళ్ళు క్షేమంగా వచ్చేస్తారు వెనక్కి. మేము అనుకోవడం ఏంటంటే అవి రిపేర్ చేయాలంటే ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ అది కావాలి, ఉంటే దాన్ని సరిచేసి అన్ని రీఫిల్ చేసుకుని రావచ్చు, ప్రొవైడెడ్ దట్ రా మెటీరియల్ ఈజ్ అవైలబుల్ దేర్ ISSలో అక్కడ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఉంటే రిపేర్ చేసుకుని వెనక్కి రావచ్చు. కానీ ఈబి మెషిన్ అవి ఉన్నాయా లేదా మనకు తెలీదు, ఇవన్నీ ఎవరు సైంటిఫిక్ డేటా ఎవరు చెప్పరు, ఎక్కడ లీక్ చేయరు, ఏ కంట్రీ కూడా లీక్ చేయదు. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఇప్పుడు మేమైనా స్పేస్ స్టేషన్, మా స్పేస్ స్టేషన్ అంటే ఐ మీన్ గ్రౌండ్ స్టేషన్ షార్లో కానీ ఎక్కడైనా మేము మోటార్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం, రాకెట్ వదలడానికి కొన్ని రెడీగా ఉంటాయి. అవన్నీ ఎప్పుడైతే రిపేర్ వచ్చిందో అప్పుడు వాళ్ళు అవన్నీ ఈ స్టార్ లైనర్ వాడు ఇంకొక రాకెట్ని ఇంకొక స్పేస్ షటిల్ పంపించడానికి, క్యాప్సూల్ పంపించడానికి రెడీగా ఉన్నారేమో అని అనుమానం, మనకి చెప్పట్లేదు. సడన్గా రేపో ఎల్లుండో 3 రోజుల్లో ఇంకొక రాకెట్ లాంచ్ చేసి అక్కడికి పంపించి దాన్ని దీంట్లో పంపిస్తారు. ఎలా అంటే రోడ్డు మీద మీరు కారు వెళుతోంది, యాజ్ పర్ ఇప్పుడు ఊబర్ కానీ ఓలాల్లోనూ ఏదైనా పోతే ఫోన్ చేస్తే, అమెరికాలో ఉంది మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, వెంటనే ఇంకో కారు వచ్చి పికప్ చేసుకుంటుంది, దాన్ని వాళ్లే తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ యుఎస్, ఐ మెనీ వ్యూవర్స్ మే బి నోయింగ్ అబౌట్ దిట్. అలాగే దీన్ని తీసుకెళ్ళిస్తే ఇది కొత్త రకమైన అద్భుతమైన ప్రక్రియ అని ఇంటర్నేషనల్ స్పేస్ సైంటిస్టులు కానీ నేను చెప్పగలను. ఇదే కానీ జరిగితే రాబోయే 2-3 రోజుల్లో పెట్టి వాళ్ళని క్షేమంగా దీంట్లో పెట్టి ఆ పాతదాన్ని అలాగే అట్టి పెడతారు. ఈ కొత్తది తీసుకెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి అన్ని తీసుకెళ్తున్నారేమో. ఇక్కడ ఫాల్ట్ చూసినప్పుడు దాన్ని ఫిక్స్ చేయకుండా ఇంకో క్యాప్సూల్ పంపించడం అనేది డబుల్ ఖర్చు కదా సార్. ఫాల్ట్ ఫిక్స్ చేయడం అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, మొదట ఒకటి లీక్ చూశారు, అక్కడికి వెళ్ళాక 4 మొత్తం 5 లీక్లు, అది కాకుండా 4-5 థ్రస్టర్స్ లో కూడా ప్రెషర్ తగ్గిపోయింది. థ్రస్టర్ అంటే ఏంటి సార్? అసలు దేనికి యూస్ చేస్తారు థ్రస్టర్ అంటే? బై ఇంగ్లీష్ మీనింగ్ ఫోర్స్ ని డైరెక్ట్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు మేము కూడా సాటిలైట్ లో వాడతాము, సాటిలైట్ అలా దిగుతూ ఉంటే డ్రాగ్ అవుతూ ఉంటే థ్రస్టర్స్ ఉపయోగించి దాన్ని మళ్ళీ ఒక ఆర్బిట్లో పలానా చోట ఉండాలని ఉంటుంది శాటిలైట్. అప్పుడు మన ఇండియా అంతా మనకి శాటిలైట్ ప్రోగ్రామ్ ఇస్తుంది, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, బియాండ్ సర్టన్ రీజన్ ఆల్సో. అదంతా రావడానికి దాన్ని కరెక్ట్ చేస్తాం, ఇండియా మన హసన్లోనూ అక్కడ కూర్చుని కంట్రోల్ చేస్తాం అనమాట. అలాగ థ్రస్టర్స్, థ్రస్టర్స్లో కూడా ఫ్యూయల్ ఉంటుంది. ఆ థ్రస్టర్స్ ఉపయోగం ఏంటి, ఆ థ్రస్టర్స్ సరిగ్గా ఉండకపోతే మీకు కొన్ని మెజర్మెంట్స్ అన్నీ తప్పు వచ్చేస్తాయి, టెంపరేచర్ కంట్రోలరు ప్రెషర్ కంట్రోలర్ ఇవన్నీ తేడా వస్తుంది. సో ఇప్పుడైతే ఆమెను క్షేమంగా తీసుకురాగలరు అన్న నమ్మకం ఉందా సార్? నాకు ఉందండి. అదే స్పేస్ క్రాఫ్ట్ వెనక్కి రాకపోవచ్చు, కొత్తది పంపించి ఆవిడని అక్కడ ఇంకో కారులో, పాడైపోయిన కారులోంచి మనుషుల్ని ఇంకో మంచి కారులోకి కూర్చోబెట్టి తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారని మా సైంటిస్టుల అభిప్రాయం. ఒకళ్ళు ఇదివరకు వెళ్ళారు, వెనక్కి వచ్చారు. మీకు కొలంబియా గురించి కొన్ని విశేషాలు చెప్పాలండి. ముందు స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ షటిల్ అవి జరిగాయి కదా, చూడండి. అప్పుడు కల్పనా చావ్లా అని మన ఇండియన్ యువతి చనిపోయారు, అది కూడా చూడండి. 27 స్పేస్, అదే స్పేస్ షటిల్ 27 సర్కిల్స్ చేసి వెళ్ళి రాచి అన్ని తర్వాత 27వదిలో కల్పనా చావ్లా వీళ్ళు వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయ్యారు, అది ఫెయిల్ అయ్యి రీఎంట్రీ పొజిషన్లో భూమికి వచ్చే మార్గం, ఆర్బిట్లోకి వచ్చేటప్పుడు
రిటర్న్ లో అవును మనందరికి తెలిసింది సార్ ఇది రిటర్న్ లో వస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది అని ఇది అందరికీ గుర్తుంది. తర్వాత లీక్ చేశారు అదేంటంటే స్పేస్ షటిల్ కి టైల్స్ ఉంటాయి మన బాత్రూమ్ టైల్స్ ఎలా ఉంటాయో కార్బన్ ఫైబర్ ఇది హీట్ రెసిస్టెంట్ టైల్స్ పెడతారు లోపల హీట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది దానిపైన ఫోమ్ ఉంటుంది ఫోమ్ అనమాట ఈ థర్మల్ షాక్స్ని అవన్నీ థర్మల్ అట్మాస్ఫియర్ లోపలికి వెళ్లకుండా ఆపుతుంది లేయర్ వైజ్గా ఒకటి ఫోము టైల్స్ అండ్ ఒక స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది స్పెషల్ సూపర్ అలాయ్ స్ట్రక్చర్. సో వాళ్ళు వెళుతున్నప్పుడే మీరు ఆశ్చర్యపోతారు ఒక పేషెంట్కి దూది అది చెవి నొప్పి వస్తే హాస్పిటల్ నుంచి వచ్చి డిశ్చార్జ్ అయిపోయిన పెట్టారనుకోండి అనుకోకుండా చెవిలోకి డస్ట్ వెళ్లకుండా సౌండ్స్ వెళ్లకుండా ఉండాలంటే దూది పెడతారు. ఆ కారు ఎక్కినప్పుడు దూది పడిపోయింది అనుకోండి ఏమవుతుంది కారులో ఏసీ ఉంటే ఏసీ వెళ్ళిపోతే చెవి ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి. అలాగే ఈ ఫోమ్ అనేది ఉంటుంది ఒక ఫోమ్ థర్మల్ ఫోమ్ అనమాట టెంపరేచర్ రెసిస్టెంట్ ఫోమ్ ఉంటుంది ఇక్కడ ఫర్నేసుల్లో కూడా వాడతారు దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీస్ ఉంటాయి. అది కొంత బొక్క పడిపోయింది అది పడిపోయినా పంపించారు అది చిన్నదే కదా ఫోమే కదా ఇంకా కొంచెం ఉంది కదా అనుకున్నారు కానీ ఆ ఫోము అదేమైంది కొంచెం కొంచెం పడి అవుటర్ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి స్లోగా వెళ్ళి టైల్స్కి జాయింట్ ఉంటుంది చూసారా అక్కడ లీక్ పడింది. మీ బాత్రూమ్ టైల్స్కి వైట్ సిమెంట్ పెడతారే అలాగే ఒకటి ఉంటుంది అన్నమాట అది లీక్ అయ్యి దాంట్లోంచి రీఎంట్రీ ఫేజ్లో అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగినప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు రీఎంట్రీ ఫేజ్లోనూ రియాక్షన్ ఎక్కువయ్యి చాలా హై టెంపరేచర్స్ వస్తాయి 4000 టెంపరేచర్ వచ్చేస్తుంది 3000 నుంచి 4000 వరకు టెంపరేచర్ అంతా రెసిస్ట్ చేసుకుంటాం టైల్స్లోంచి ఆ టెంపరేచర్ వెళ్ళిపోయి స్టీల్ కూడా క్రాక్ అయిపోయి ఫ్లోరిడా నుంచి లాంచ్ అయింది అది టెక్సస్ స్టేట్లోకి ఎంట్రీ అవుతూ ఉంటే భూమికి పైన ఉన్నప్పుడు అది బ్లాస్ట్ అయిపోయింది 80 పార్ట్ల కింద అది పడి ముక్కలై కింద పడింది. దాంట్లో అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ యువతి భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా అనే ఆవిడ ఉన్నారు. ముందుగా అనుకున్నదంటే ఏదైతే ఉందో ఓన్లీ 10 డేస్ అక్కడ ఉండి వాళ్ళ పరిశోధనలు ఏదో చేసుకొని తిరిగి రావాలని కానీ ఆల్మోస్ట్ 20 డేస్ దాటేసింది కదా సార్ దీనికి సంబంధం అంటే ఈ ఎక్స్టెండ్ అయిన డేస్కి వాళ్ళ ఆ స్పేస్ షిప్లో ఫ్యూయల్ కానీ లేకపోతే మిగతా వసతులు ఏమైనా అవి ఉండుంటాయా? ఉండకపోయినా మీకు చెప్పా కదా ఇందాక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారుగా వాళ్ళందరూ తింటున్నారు తాగుతున్నారు మంచినీళ్ళు అన్నీ ఉన్నాయి గాలి ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అది ధైర్యం అర్థమైందా సైంటిస్టులకి ధైర్యం ఏంటంటే ఆమె అక్కడ ఉన్నా సరే సేఫ్గానే ఉంది 10 రోజులు స్పేస్ స్టేషన్లో ఎంతమంది ఉండొచ్చు సార్ అసలు ఎప్పటి నుంచి ఉంటారు అసలు రకరకాల డిపెండ్స్ ఆన్ ద స్పేస్ ఏరియా అండ్ క్యాపబిలిటీ వసతులు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఉంటాయి తిండి దానికంతా అక్కడ తినే తిండే వేరుగా ఉంటుంది స్పేస్లో తిండే. యాక్చువల్లీ ఈ స్పేస్ స్టేషన్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది సార్ ఎగ్జాక్ట్గా లొకేట్ చేసి చెప్పగలమా మనం? చెప్పుకునే ముందు భూమికి పైన 5 రకాల అట్మాస్ఫియర్లు ఉంటాయి ట్రోపోస్ఫియరు స్ట్రాటోస్ఫియరు ఈ ట్రోపోస్ఫియర్ ఒక 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది భూమి నుండి 10 కిలోమీటర్ల ఎత్తులో గ్రౌండ్ గ్రౌండ్ నుంచి విమానాలు అవి ఎగురుతుంటాయి ఇంకొంచెం పైన కూడాను జెట్లు అవుతే ఇంకాస్త పైకి వెళుతూ ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్ అని ఉంటుంది 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మియోస్ఫియర్ అని ఉంది అది 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పైన థర్మోస్ఫియర్ అని ఉంటుంది. థర్మో అని చెప్పంగానే టెంపరేచర్ వేరియేషన్స్ థర్మల్ డిఫరెన్సెస్ ఉంటాయి మీకు అందుకని అక్కడ పెట్టకుండా మియోస్ ఎక్స్పోస్ఫియర్ అని ఉంటుంది అది ఈజ్ నోన్ యాజ్ అవుటర్ స్పేస్ స్టేషన్స్కి అన్నిటికీ అనువైన ప్రదేశం అని చాలా స్టడీస్ తర్వాత అమెరికా ఈవెన్ రష్యా వాళ్ళు అందరూ కలిపి చేశారన్నమాట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో అక్కడే పెట్టుకుంటారు. ఓకే సో అది అబౌట్ 400 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 400 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన దాన్నే లియోస్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఇప్పుడు మన శాటిలైట్లు అన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. సో మీరు అనొచ్చు వాళ్ళు అన్నం తిన్నారు లేకపోతే వాళ్ళకి దాహం వేస్తోంది మీరు ఇందాక ఇంకొక 4 పాడైపోయాయి ఎలా పాడైపోయాయని మీరు ఎలా తెలుసుకున్నారండి అని అనొచ్చు కదా ఇవన్నీ పాడైపోతే వాళ్ళందరూ ఆ శాటిలైట్కి లింక్ పెట్టుకుంటారు కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్ అంటారు ఆర్బిట్లో శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి దాంతో లింక్ పెట్టుకుని కమ్యూనికేషన్ వేస్తే డైరెక్ట్గానూ ఉంటుంది త్రూ శాటిలైట్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్ ఉంది కదా సార్ అలాగే రెస్పెక్టివ్ కంట్రీస్కి రెస్పెక్టివ్ అంటే కంట్రీస్కి రెస్పెక్టివ్ స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకు ఒక స్టేషన్ ఉంటుంది రష్యాకు ఉంది అండ్ అమెరికాకు ఉంది సార్ ఈ స్పేస్ స్టేషన్కి ఈ స్పేస్ మాకు అని అలా అక్కడ ఏమైనా క్లెయిమ్ చేసుకుని స్టేషన్స్ పెట్టుకున్నారా? హౌ డస్ దిస్ స్పేస్ స్టేషన్స్ వర్క్?
మంచి ప్రశ్న. ఇంకా ఇప్పుడు ఈ భూమి నాది, ఎడ్జ్ బార్డర్లో ఈ భూమి నాది నాది నీది అని కొట్టుకుంటున్నారు. ఇంకా ఔటర్ స్పేస్లో ఇంకా గొడవలు రావలేదు. ఎందుకంటే ఔటర్ స్పేస్లో స్పేస్కి వెళ్ళాక ఎవరిది నాదే అని అనడానికి లేకుండా, అలాగే సీకి కూడా లిమిట్లు ఉన్నాయి. మన భూమి నుంచి 200 కిలోమీటర్స్ సీ అంతా మనదే, వేరే వాళ్ళు వచ్చి చేపలు కూడా పట్టకూడదు. అలాంటి కండిషన్ ఔటర్ స్పేస్లో ఇంకా ఏమీ లేదు ఇప్పటి వరకు. పోతే మీరు అడిగారు ఎక్కడ ఎలా పెట్టుకుంటున్నారు, చైనా వాళ్ళు ఎలాగా అమెరికా వాళ్ళు ఎలాగా, ఏ రాకెట్ అన్నా వదలడానికి ఎర్త్స్ గ్రావిటేషన్ ఫోర్స్ ఎస్కేప్ వెలాసిటీ తక్కువగా ఉండే చోట పెడతారు. మన షార్ ఒక ప్లేసు, అలాగే అమెరికాలో ఫ్లోరిడా నుంచి అక్కడి నుంచి లాంచ్ చేస్తే మీకు తక్కువ ఫ్యూయల్ కాస్ట్తో దగ్గర డిస్టెన్స్కి వెళ్ళిపోతారు. ఏ కంట్రీకి ఆ కంట్రీకి వెళుతోంది ఆ లైన్ ప్రపంచ మ్యాప్లో చూస్తే, వాళ్ళు ఆ దానికి దగ్గరగా లాంచ్ కాస్ట్ తక్కువ అయ్యేలాగా అక్కడి నుంచే లాంచ్ చేసి దాన్ని ఎదురుగుండా అక్కడ పైన పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, నాట్ వెరీ సో నాట్ సో స్ట్రైట్, మేబీ ఎట్ అన్ యాంగిల్, ఎట్ సమ్ యాంగిల్, సో దట్ దే విల్ కమ్ బ్యాక్ ఆల్సో టు దట్ స్పాట్ సేఫ్లీ. సరే, బోయింగ్ అండ్ స్టార్లైన్ కంపెనీస్ ద్వారా త్రూ, అంటే బోయింగ్ స్పేస్షిప్ అని పెట్టారు కదా, కానీ బోయింగ్కి ఇంతకు ముందే చాలా అంటే డిజాస్టర్ జరిగిన హిస్టరీ ఉంది కదా సార్. బట్ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకని మినిమం జాగ్రత్తలు పాటించలేదా, లేకపోతే ఏంటి అక్కడ ధైర్యం ఏంటి? స్పేస్ వర్క్లో ఎప్పుడు కూడా డిసాస్టర్ ఈజ్ ఎ డిసాస్టర్, యాజ్ యూ సెడ్ ద ఇంగ్లీష్ నేమ్, కెటాస్ట్రఫిక్ షడన్, వాటితోటే బోల్డ్ అన్ని లెసన్స్ అందరూ నేర్చుకుంటారు. రైట్ ఫ్రమ్ కల్పనా చావ్లా అప్పటి నుంచి చూసినప్పుడు కూడా దాన్ని అంతా మార్చేశారు టెక్నాలజీ. ఇంకా బెటర్ టైల్స్, బెటర్ ఫోమ్స్, ఫోమ్స్ ఆ ప్రెషర్స్కి విత్ స్టాండ్ అయ్యి బయటికి రాకుండా ఉండవే అన్నీ కనిపెట్టారు. బోయింగ్ అనేవాళ్ళు ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో రాకెట్లు ఎలాగా, మిసైల్స్ ఎలాగ, ఇవన్నీ ఏరోస్పేస్లోకే వస్తాయి. విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం కూడా దీంట్లోకి వస్తాయి. ఈవేళ రేపు డ్రోన్లు కూడా అదే సంతతికి చెందిన ఇంకో కొత్త బిడ్డ, టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా ఓకే అనుకోండి. ఓకే, సో బోయింగ్కి ఈజ్ హీ నోస్ ఔటర్ స్పేస్కి వెళ్ళేటప్పుడు విమానానికి కానీ దేనికైనా లిఫ్ట్ ఆఫ్ ఎలాగా, కంట్రోల్ అండ్ గైడెన్స్, టెలిమెట్రీ డేటా అని అన్నీ ఉన్నాయి వాడికి. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉన్నాయో మాకు దగ్గర కూడా ఉంటాయి, కొన్ని అడిషనల్గా మాకు ఉంటాయండి. సో ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని మేబీ కాస్ట్ ఎఫెక్టివ్ ఏమో బోయింగ్ దగ్గర చేస్తే. వీళ్ళు వెళ్ళిన విలియమ్స్ వెళ్ళింది కదా ఆవిడ, అందుకని తయారు చేసుకుంటారు. వాళ్ళ ఫెసిలిటీస్ వాడుకున్నారు, ఇట్స్ గుడ్. వాళ్ళు సాటిలైట్ ద్వారా మనకి అక్కడ ఫాల్ట్ ఏంటో చెప్పారు, 4 లీకేజ్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎర్త్ స్టేషన్ నుండి ఈ గైడెన్స్ తోటి అక్కడ ఆ రిపేర్ ఏదైతే ఉందో అది చేయలేరు సార్? రెండు ఉన్నాయండి, ఒకటి సాఫ్ట్వేర్, ఒకటి హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఉందంటే మీరు మా చంద్రయానికి చూసారనుకోండి, మేము ఇక్కడ కూర్చుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంతా ప్రోగ్రామ్ చేసి ల్యాండింగ్ని కంట్రోల్ చేస్తాం, దట్ ఈస్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అనేది ఇట్స్ ఎ రియలీ ఇట్స్ ఎ లైక్ ఎ పెట్రోల్ ట్యాంక్. మీరు స్కూటర్ మీద వెళ్తున్నారు, లీక్ అవుతూ ఉండి మొత్తం పెట్రోల్ అయితే అది ఆగిపోతుంది. లీక్ ఉంది కదా అని వెంటనే హార్డ్వేర్ మెటీరియల్స్ రిపేర్ చేయాలంటే యూ హ్యావ్ టు వెల్డ్ ఇట్, రైట్? వెల్డింగ్ అనేది చేయాలి. పెట్రోల్ ట్యాంక్లో ఉండగా మీరు వెల్డింగ్ చేస్తారా, అది పేలిపోతుంది అది. సో ఇవన్నీ ప్రాక్టికల్ సాధక బాధకాలు. ఓకే, కొత్తవి తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని వెనక్కి తీసుకొచ్చి రిపేర్ చేసి మళ్ళీ వాడుకుంటారు, లేదా రిపేర్ కాస్ట్ ఎక్కువ అవుతుంటే కొత్తదే తీసి పెట్టేద్దాం అని అనుకోవచ్చు. పాత రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్టేషన్ అక్కడ ఒకటి ఉంది కాబట్టి, సపోజ్ ఇమాజిన్ దేర్ ఇస్ అరౌండ్ స్పేస్ స్టేషన్, దేవుడు ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాట్ కైండ్ ఆఫ్ కెటాస్ట్రఫీ క్యాన్ టేక్ ప్లేస్. స్పేస్ స్టేషన్ అనేది కాన్స్టెంటా సార్, లేకపోతే అది కూడా అంటే కొన్నేళ్ళు ఈ స్పేస్ స్టేషన్ ఇక్కడ ఉండి తర్వాత స్పేస్ స్టేషన్ రీప్లేస్ చేసి కొత్త స్పేస్ స్టేషన్ పెట్టడం అలా ఏమైనా అంటే, నార్మల్గా స్పేస్ స్టేషన్ అంటే కాన్స్టెంట్ థింగ్ సర్ఫేస్ మీద ఉంటుంది అని అనుకుంటారు, అంటే అది సర్ఫేస్ మీద ఉంటుందా, లేకపోతే ఇజ్ ఇట్ ఇన్ ద ఎయిర్? ఔటర్ స్పేస్ దేర్ ఇస్ నో ల్యాండ్ ఆర్ ఎనీథింగ్, ఆస్ట్రాయిడ్ మీద ఏమైనా ఉందా కూర్చోబెట్టారా అదేం కాదు. ఆస్ట్రాయిడ్ ఉన్నా అది తిరిగేస్తూ ఉంటుంది. అలాంటి ఈజ్ ఎ గుడ్, మాకు మంచి ఐడియాని ఇచ్చారు మీరు. ఒక మంచి ఆస్ట్రాయిడ్ని పట్టేసుకుని దాని మీద దీన్ని లెవెల్ చేసేసి, ఇల్లు కట్టుకున్న కొండను కొట్టి లెవెల్ చేసి ఇల్లు కడుతున్నారు కదా, అలా ఎందుకు పెట్టకూడదని మంచి సలహా ఇచ్చారు మాకు. చాలా బాగుంది, మా సైంటిస్టులు వింటే తీసుకోవచ్చు, అలా భూమి మీద ఉన్నట్టుగా ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, దట్స్ వన్ గుడ్ ఐడియా. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ బేస్మెంట్ సపోర్ట్. ఓన్లీ థింగ్, అక్కడికి వెళ్ళాక
ఉండడానికి మీరు అన్నారు చూసారా, గ్యాస్ బాటిల్స్ థ్రస్టర్స్ తోటి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, దానికి కావాల్సిన ఫ్యూయల్ రీఫ్యూలింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్ ఈస్ లైక్ మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక స్కూటర్ ఉంది, స్టాండ్ స్టీల్ పొజిషన్లో ఉండగా స్టార్ట్ చేస్తారు, మీరు అది వదిలేస్తే అండి ఎంతో కొంత టైంకి ఒకసారి ఆగిపోతుంది, ఆగిపోయే ముందు మీరు యాక్సిలరేటర్తో ఇలా ఇలా అంటారు. ఇట్స్ నథింగ్ బట్ యు ఆర్ పంపింగ్ సమ్ మోర్ ఫ్యూయల్ ఇన్ టు ద ఇంజన్ ఫర్ కార్బనైజేషన్ టు టేక్ ప్లేస్, రైట్? ఫ్యూయల్ బర్నింగ్ అయ్యి శక్తినిచ్చి మళ్ళీ నడుస్తుంది. అలాగే అక్కడ కూడా దాని యొక్క ఎక్విప్మెంట్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళు దాన్ని ప్రెషర్ని మెయింటైన్ చేస్తారు, పొజిషన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక స్పేస్ షిప్, సేమ్ స్పేస్ షిప్ అవన్నీ తీసుకెళ్తారు. తర్వాత దీనికి మీకు సపోర్టింగ్గా చెప్పాలి అంటే, అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ షిప్కి సరుకులన్నీ తీసుకెళ్లి అక్కడ వదులుతారు అన్నమాట. మీ ఇంట్లో సరుకులు ఒక నెల రోజులు అయిపోగానే, ఫస్ట్ తారీఖు జీతం రాగానే వెళ్ళి కొనుక్కులు తెచ్చుకుని అన్ని పెట్టుకుంటే భార్యకి ఇస్తే కదా తను వండి పెడుతోంది. అలాగే అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని సపోర్ట్ చేస్తారు, ఫ్యూయల్ అండ్ మిగతా నెసెసిటీస్ అన్ని నెసెసిటీస్. లేకపోతే ఎలా బతుకుతారు సంవత్సరాలు బతుకు తినాలి. ఏదైతే ఫాల్ట్స్ ఏదైతే కనిపించాయో బోయింగ్ స్పేస్ షిప్ లో, దానిది ఓన్లీ లీకేజ్ అనే మనకు తెలుస్తుంది. ఆ లీకేజ్ కాజ్ అలా ఎందుకు అయింది, అలా అవ్వబోతుంటాయి, తరచూ అవుతాయా, దానికి రెక్టిఫైయింగ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి చేసిన తర్వాత కానీ చేయబోయే ముందు కానీ వాళ్ళు పబ్లిక్గా కంట్రీస్కి అనౌన్స్ చేస్తారా? ఎందుకంటే వరల్డ్ ఈజ్ వరీడ్ అబౌట్ సునీతా విలియమ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు గ్యాస్ లీక్ అయింది అని చెప్తున్నాం, ఏమంటే లీక్ మనం చూసాం కదా, హీలియం గ్యాస్ అది, ఓకే అండి. అది ప్రెషర్ ఎంత ఇస్తుంది, 102-103 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంత ప్రెషర్ ఇస్తుంది ఫోర్స్ వెళ్ళడానికి. ఇండియాలో మేము హైదరాబాద్ నగరం అనేది తెలుగు వాళ్ళు మెచ్చుకోదగ్గది, ఎందుకంటే ఇక్కడే ఇండియాలో వాడే ఈ గ్యాస్ బాటిల్స్కి మెటీరియల్ ఇక్కడే తయారవుతుంది. మిధాని అనే సంస్థ ఇది తయారు చేస్తుంది, టైటేనియం TA6L4V అనే మెటీరియల్ ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, అది పూనాలో దాన్ని రోలింగ్ చేసి బాటిల్ చేసి వెల్డింగ్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. మేము త్రివేంద్రంలో కూడా చేసేవాళ్ళం ఇదివరకు. సో అది టైటేనియం ఎలాయే వాడతాం. కానీ వీళ్ళు ఏం చేశారు, అలన్ మాస్క్ వాళ్ళు, మీరు ఎక్కువ మందిని తీసుకెళ్లాలంటే డెడ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్, ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ ఇది, దాన్ని తగ్గించుకోవాలి. అందుకే కదా మారుతి కారు వాళ్ళు వాళ్ళందరూ ఫైబర్ కాంపోనెంట్స్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అన్ని పెట్టారు. మొదట్లో మొత్తం రేకులు వచ్చేవి, స్టీల్ అవన్నీ తీశారు. ఇప్పుడు తీసి చాలా పార్ట్లు మార్చారు, ప్లాస్టిక్ పార్ట్లు, ఫైబర్ ABS ప్లాస్టిక్ పార్ట్లు అవన్నీ వచ్చాయి కారులో ఇన్సైడ్ అవన్నీ కదా. అలాగే రాకెట్లో కూడా వీళ్ళు ఏం చేశారు, ఈ గ్యాస్ బాటిల్స్కి టైటేనియం అనేది ఒక చిన్న థిన్గా చేసేసారు. మేమేమొచ్చి కొంత ఎంఎం వాడేవాళ్ళం, 6 mm, 5 mm, 4 mm అనుకోండి, దాన్ని వాళ్ళు 1 mm చేసేసి 25% తగ్గించి పైన కార్బన్ ఫైబర్ వాడారు. కార్బన్ ఫైబర్ ఇవన్నీ చాలా లైట్ మెటీరియల్స్, సో అది సపోర్ట్గా ఇచ్చి ఫంక్షనల్లీ టెక్నికల్గా మెటీరియల్స్ ఫంక్షనల్లీ టైటేనియం పనిచేస్తుంది, ఫోర్స్కి దీనికి పనిచేస్తుంది ఫైబర్, కార్బన్ ఫైబర్. ఇప్పుడు లీక్ అయింది, కార్బన్ ఫైబర్లో లీక్ అయ్యి అది లోపలికి టైటేనియం పీస్లోకి వెళ్ళిపోయిందా, కన్నం పడి మెల్లిగా లీక్ అవుతుందా, మేబీ లీక్ మేబీ ఇన్ మైక్రాన్ లెవెల్స్ మేబీ. లీక్ అంటే నార్మల్గా అందరూ జస్ట్ మనకి టైర్కి కన్నం పడితే అదే. ఇక్కడ లీక్ ఏంటంటే బేస్ మెటీరియల్ మీద లీక్ ఒకటి ఉంటుంది, దాన్ని వెల్డ్ జాయింట్ ఒకటి ఉంటుంది, ఈబీ వెల్డింగ్ చేసిన అక్కడ లీక్ అయిందే మనకి డీటెయిల్స్ తెలియవు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ 6 నెలలు సంవత్సరం పోతే కానీ వాళ్ళు ఏమీ కక్కరు, తెల్లవాళ్ళు అమెరికా వాళ్ళు ఎక్కడ డేటా ఇవ్వరు, మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి ఇవన్నీ. ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కడ లీక్ అయింది మనకు తెలియదు. ప్రెషర్ డ్రాప్ అయిందంటే మటుకు నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ వెల్డ్మెంట్లో లీక్ అయి ఉండొచ్చు. లీక్ అయింది కనపడింది అంటే ప్రెషర్ గేజెస్ ద్వారా ప్రెషర్ తగ్గిపోయిందని కనిపెట్టారు, అంటే కార్బన్ ఫైబర్ ఏమి లీక్ అవ్వలేదు అనమాట. దెన్ కార్బన్ ఫైబర్కి టైటేనియం ఎలాయ్కి మధ్యలో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని మనకు తెలియదు, అది ఎలా బయటకు, ఇవన్నీ టెక్నిక్, ఇవన్నీ అసంప్షన్స్, మా అసంప్షన్స్ ఇవన్నీ, అది డేటా బయటకు రావాలి, వస్తే కానీ మనం చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనకు తెలియని కొంత టెక్నికల్ డీటెయిల్స్ కూడా సార్ మనతో షేర్ చేసుకున్నారు. సో ఏదేమైనా కానీ రీజియన్ కంట్రీ దేంతో సంబంధం లేకుండా సునీత విలన్స్ క్షేమంగా తిరిగి ఎర్త్కి రావాలని అందరూ కోరుకుంటున్నాము.